చక్కగా వివరించారు వెంకటేష్ గారు మరి మీరు స్పందించండి మరి ఓట్లు పండగలు వచ్చినప్పుడు మరి ఓట్లు వేయండి అంటూ మరి నాయకులు వచ్చినప్పుడు మరి ఇప్పుడు మీరు చెబుతున్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్ళారా మీరు గతంలో ఏమన్నా రైట్ అండి ఇప్పుడు మేము ఏదైతే మీ ఓట్లు వచ్చినప్పుడుగా మీ యొక్క సమస్యలు తీసుకుపోతలేదు అని అంటున్నాను ఇలా హుజరాబాద్ ఎన్నికలు అనేటువంటిది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు హుజరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ దళిత బంధు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించినట్టుగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వము మొదటి నుంచి కూడా ఇవాళ మొన్న ఏమన్నది అనంటే ఆర్థిక ఎదుగుదల ఆత్మగౌరవం లక్ష్యంతో భూ సమస్యలు పరిష్కారం చేస్తాం దళిత బీమా దళిత రక్షణ ఇండ్లు లేని ఒక కూడా ఉండద్దు మొత్తం అంతా కూడా భూమి లేనటువంటి కుటుంబాలు ఉండద్దు ఇవన్నీ కూడా వివక్షతలు పోవాలనేటువంటిది దాంతో ఇలా దళితులందరినీ కూడా ఇప్పటికిప్పుడే మరి ఏదో మార్చేస్తామనే రీతిలో ఇవాళ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి మేము ఒక్కటే అడుగుతున్నాం ఈ దళిత బంధు అంశం కానీ ఇంకేవైనటువంటి ప్రభుత్వ పథకాలు కానీ తీసుకున్నట్లయితే ఈ దళిత బంధు కార్యక్రమం నిజంగా దళితుల క్షేమాన్ని కనుక ఆకాంక్షించి మీరు చేసినట్లయితే ఇప్పుడు ఈ ఒక్క ఎలక్షన్ దృష్టిలో కాకుండా రాష్ట్ర ఉన్నటువంటి ఉపకులాలకు మొట్టమొదటిసారిగా వర్తింపజేయండి మీరు మాలమాదిగ సోదరులు మా పెద్దలు ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా ముందున్నటువంటి వాళ్ళు వాళ్ళకు కొంచెం వెనకసీలు ఇచ్చినా కానీ ఉపకులాలకు ముందు ఇవ్వండి మీరు ఎంతున్నదో మీరు గ్రామాలలో మా వాళ్ళందరూ కూడా మా ప్రతినిధులందరూ కూడా మీకు దరఖాస్తు చేసుకొని ఉన్నారు ఆల్రెడీ వాళ్ళకు ముందు ఇవ్వండి మీరు ఇచ్చిన తర్వాత అప్పుడు మేము నమ్ముతాం నిజంగా దళితుల అభ్యున్నతికి మీరు కృషి చేస్తున్నామని నమ్ముతాం దళితులు ఒక్కసారి మాటిచ్చారంటే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు మీరు కాబట్టి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు ఉన్నటువంటి మీరు ముందుగా ఉపకులాలను దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు చేయండి రైట్ వెంకటేష్ గారు ఇక వెంకటేష్ గారు మీరు స్పందించండి మరి ఉపకులాలు అనగానే మరి యాభై ఏడు వరకు కనిపిస్తున్నాయంటూ మరి వెంకటేష్ గారు చెప్పడం జరుగుతుంది మరి మీరు ఏమంటారు అంటే ఈ యొక్క యాభై ఏడు కులాలు కూడా ఓటు అయినా ఉందంటారా కనీసం ఓటు హక్కు అంటే అండి ఉంది మన దాని మన ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఓటక్కు కల్పించే విధానం ఉంది కాబట్టి ఓటక్కు ఉంది గత ఇప్పుడు ఏప్పట్లో ఉన్నారు ఒక మాట ఎలక్షన్ టైంలోనే హామీలు కురిపిస్తారు ఎలక్షన్ల వరకు వాడుకుంటారు ఓటు వేయించుకుంటారు తరువాత పెట్టుకున్నా కూడా ఆలకించే వాళ్ళు ఉండరు ఈ దళితుల్లో ఉంటారు వాస్తవానికి అయితే ఇప్పుడు ఉన్న రెండు ఇప్పుడు మాలామాదిగా సోదరులు వాస్తవానికి అన్నగారు చెప్పినట్టు వాళ్ళు ఆర్థికంగా రాజకీయంగా అన్నిట్లా ఉన్నారు ప్రభుత్వం ప్రోత్సహించింది వాళ్ళకు కూడా వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకుంది కానీ ఇప్పుడు మేము కూడా ఏంటంటే మా ఉపకులాలు కూడా మమ్మల్ని ప్రోత్సహించండి మమ్మల్ని రాజకీయంగా కూడా మాకు ఆర్థికంగా కూడా ఎదిగేటంటూ మీరు ఈ కార్పొరేషన్లు కానీ దాంట్లో విధంగా ఏ విధంగా కూడా మీ ప్రభుత్వం ఆదుకునే విధంగా ఇస్తేనే కదా ఉపకులాలు కనుమరుగైపోకుండా ఉంటాయి ఇవన్నీ కూడా ఎట్లా అంటే చిన్న చిన్న పెద్ద ఆర్థిక ఇప్పుడు యాభై ఏడు కులాలలో మ్యాక్సిమం అన్ని అల్పసంఖ్య జాతులు ఉంటాయి జనాభా సేకర జనాభా ఎక్కువ ఉండదు ఆ జనాభా మొత్తం కలిపితే ఇప్పుడు అన్నగారు రేపు ఇరవై రెండు లక్షలు మొత్తం మన తెలంగాణ రాష్ట్ర ఉపకులాలే అలాంటి జనాభాలో కనీసం ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ రాజకీయంగా ఎదగలేడంటే ఎంత దౌర్భాగ్యం చెప్పండి మాది ఉపకులాల కాబట్టి ఏంటంటే మరి కూడా ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి ఏంటంటే ఉపకులాలను ఆదరిస్తేనే మాకు మనుగడ ఉంటుంది రాజకీయంగా కానీ దేని పరంగా కూడా మేము ముంగడపోవడానికి మాకు ఒక దారి చూపెట్టమని మరి మేము కేసీఆర్ గారిని కోరుకుంటు విన్నుకుంటున్నాం రైట్ వెంకటేష్ గారు అంటే ఇప్పుడు ఉపకొలాలు అన్న విషయం మాత్రం పెద్దగా ఏం వినిపించట్లేదు కనిపించట్లేదు కానీ నిజానికి మరి ఎస్సీలు అంటే సో ఎస్సీ మాల ఎస్సీ మాదిగారు మాత్రమే మరి ఆ యొక్క పరిగణలో తీసుకుంటున్నారు సో పథకాలు కూడా వారికి అప్లై చేస్తున్నారు అనుకుంటే మరి సామాజిక న్యాయం జరగనట్టే కదా మీరేమంటారు వెంకటేష్ గారు వన్ ముమ్మాటికి సామాజిక న్యాయం జరుగుతలేదు అనేటువంటిదే మా యొక్క ఉద్దేశం దా సామాజిక న్యాయం తీసుకొచ్చే దిశగానే మా హక్కుల పోరాట సమితి పనిచేస్తుంది ఇక్కడ వివక్షతను ఎంతగా ఎదుర్కొంటున్నాం అనేటువంటి చూసినట్టయితే ఈ కులాలు ఎట్లా కనుమరుగైపోతున్నాయి రానరానని చెప్పుకోవడానికి ఉదాహరణ చూసుకున్నట్లయితే ఇలా మాదిక జంగం అనేటువంటి ఒక కులం ఉన్నది ఈ మాదిక జంగం కులం ఏదైతే ఈ మాదికలకు కుల గురువులుగా ఉన్నటువంటి మాదిక కులము ఇవాళ నైజాం కాలంలో గుర్తింపబడి ఉండి ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో గజిట్లో లేకుండా పోయింది ఎందుకంటే వాళ్ళకు విద్య లేదు వాళ్ళు చెప్పుకునేటువంటి నాయకత్వం లేదు వాళ్ళు సంచార జీవితం చేస్తూ ఇట్లా చేస్తుండడం వల్ల ఇవాళ వాళ్ళు దాన్ని వాళ్ళ హక్కును కోల్పోయారు ఇలా క్యాస్ట్ సర్టిఫికేట్లు తీసుకునేటువంటి పరిస్థితులు లేదు వెంకటేశం గారు చెప్పండి మరి దీనికి సంబంధించి ఈ యొక్క కులాలకు సంబంధించిన మనుగడ ఎలా ఉండబోతోంది ఒకవేళ మీ మనుగడను పట్టించుకోకపోతే రాజకీయ పార్టీలకు మనుగడ ఉంటుందంటారా భవిష్యత్తులో ఎలా ఉంటుందంటారు వెంకటేశం గారు ఇక్కడ మీరు మంచి ప్రశ్నించారు ఇవాళ మా మనుగడ ప్రశ్నార్థకమవుతున్నటువంటి పరిస్థితి లోపల మమ్మల్ని గుర్తించమని ఇలా ఉన్న అధికార పార్టీని మాత్రమే కాదు ఉన్న అన్ని రాజకీయ పార్టీలను మేము విజ్ఞప్తి చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నారా లేకపోతే విజ్ఞప్తి చేస్తున్నాం మా విజ్ఞప్తిని వాళ్ళు పట్టించుకోకపోతే కట్టిగా పోరాడేటువంటి పరిత్ర ప్రయత్నం కూడా చేస్తాం ఈ రాజకీయ పార్టీల మీద ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా మాస్టర్ కీ అనేటువంటిది రాజ్యాధికారం రాజకీయ అధికారం కాబట్టి సో కాబట్టి దాన్ని ఇలా ప్రతి పార్టీ గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే అన్ని పార్టీల యొక్క ఓట్లు ఇవాళ రాజకీయ పార్టీలకు అవసరం మా ఓట్లు ఉన్నాయని చెప్తున్నాం మేము మేము మా మాకు హక్కు ఉన్నదని చెప్పేసి అడుగుతున్నాం సో మీ మీరు ఆల్రెడీ ఒక పార్టీలుగా ఎస్టాబ్లిష్ అయినరు కాబట్టి ఇవాళ మా హక్కుగా అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాలను మాకు దా మా జనాభా ప్రకారంగా గుర్తించమని అడుగుతున్నాం మాకు నాయకత్వంగా మా యొక్క సభ్యులకు రాజ్యాధికారం కల్పించేటువంటి రాజ రాజకీయ అవకాశం కల్పించమని అడుగుతున్నాం వాళ్లకు విజ్ఞప్తి చేస్తున్నాము రేపు పొద్దుగా అలా చేయనటువంటి పక్షంలో రాజకీయ పార్టీలను మేము ఏ రకంగానైతే మాము ప్రతి జిల్లాలో కూడా పోరాటం చేసి ఇలా ఉపకులాల హక్కుల పోరాట సమితి సమితిగా అన్ని కులాలను నేకం చేసి ఇలా ప్రభుత్వాల మీద కానీ సమాజం మీద కానీ రాజకీయ పార్టీల మీద కానీ ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొస్తాం మా వాట మేము సాధించుకునే దిశంగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రైట్ వెంకటేష్ గారు మీరు స్పందించండి మరి యొక్క నియోజకవర్గాలు అంటే ఇప్పుడు రానున్న కాలంలో ఒకవేళ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి అనుకున్న క్రమంలో ఆ యొక్క ఉప ఎన్నికలలో మరి ఎస్సీ స్థానాలలో ఎస్సీలుగా నిలబడబోతున్న విషయం మనకు తెలిసిందే సో ఈ క్రమంలో ఒకవేళ మీకు నచ్చని ఎవరన్నా అక్కడ అభ్యర్థి పోటీ చేసే క్రమంలో మరి మీకు నచ్చినా లేదా మీకు మీరే ఒకవేళ మరి పోటీ చేయదలుచుకున్నారా ఏమంటారు మీరు అన్నదానికి ఒకటేనండి అక్కడ వాస్తవానికి అయితే మా హక్కుల గురించి ఎవరు ప్రస్తావించి

పోరాటాలు చేస్తాం సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనము అయ్యా అని అడుగుదాము అడిగేవారు చూద్దాం చూస్తాము ఈయన టైంలో వాళ్ళతో పోరాటాలకు సిద్ధం ఇప్పుడు అక్కడ ఆ క్యాండిడేట్ ఉన్నాడు సపోర్ట్ చేస్తాం ఎన్నెన్ పక్షంలో ఉంటే మా క్యాండిడేట్లు పెట్టుకుంటాము అక్కడ మేమంతా ఒక ఐక్యంగా తయారు చేసి మా మా క్యాండిడేట్ మేము గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం మా అక్లో దిశగా మేము ఒక నాయకుని ప్రకంగా మేము పోయే ఆలోచనలో ఉన్నామండి అది డెఫినెట్గా రాబోయే రోజుల్లో నిజంగా దళితులకు కేటాయించిన దగ్గర మా వాటా కనుక మాకు కేటాయించకపోతే మేము ఖచ్చితంగా మా వర్గాలన్నిటి కూడా ఏకమైపోయి ఆ పార్టీల ఒత్తిడి చేస్తాం వాళ్ళ పార్టీలు కనుక మా సభ్యులకు కేటాయించకపోతే టికెట్లు కేటాయించకపోతే తప్పకుండా మా అభ్యర్థులను ఇండిపెండెంట్గా నిలబెట్టుకొని గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేస్తాం రాబోయే రోజుల్లో మాకు మద్దతు ఇచ్చేటువంటి పార్టీలకు కూడా మేము మద్దతు ఇస్తాం మా ఎట్టి పరిస్థితుల లోపల ఈ ఇచ్చినటువంటి ఎస్సీ స్థానంలో ఇలా జనరల్ స్థానాల్లో ఎట్లా కేటాయిస్తలేరు జనరల్ స్థానాలు కేటాయించేటువంటి రోజులు రావాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఎస్సీలకు సంబంధించినటువంటి కేటాయించబడేటువంటి స్థానాల్లో ఉపకులాలకు ఖచ్చితంగా స్థానం కేటాయించాలి రాజకీయ పార్టీలకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైట్ వెంకటేష్ గారు ఇప్పుడు అదేవిధంగా ఉప ఎన్నికలు కానీ సార్వత్రిక ఎన్నికలు కానీ మొత్తానికి ఎన్నికలలో పోటీ చేయాలి అన్న కోణంలో మరి ఈ యొక్క దళిత సోదరులు ఉన్నారా ఒకళ్ళు ఉంటే మరి ఎంతమంది పైకి వచ్చే అవకాశం ఉంది అంటే ఇప్పటికే కొంతమంది నాయకులు ఆ సంఘాలు ఈ సంఘాలు మరి ఇట్లా ఈ విధంగా మొత్తంతో కుంపట్లు కుంపట్లు కుంపట్లుగా మారారు వేరువేరు కుంపట్లు పెట్టుకుని ఉన్నారు సో అందరూ ఒకే త్రాటి మీదకి వచ్చేది ఎప్పుడు అంటారు ఎలా అంటారు ఇప్పుడు ఖచ్చితంగా మీరు అన్నటువంటిది ఇలా మాలమాదిగా సోదరులు కూడా ఇలా సంఘాలుగా విడిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఇలా మాదిగ సంఘాలు కూడా పది సంఘాలు ఉన్నాయి మాల సంఘాలు కూడా ఒక పది సంఘాలు ఉన్నాయి అట్లా కాకుండా ఏదేమైనా రాజ్యాధికారం విషయం వచ్చేవారికి చివరి వాట ఎవరి కులానికి సంబంధించినటువంటి వాట వాళ్ళకు దక్కవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మా ఉపకులాలకు వచ్చేసరికి మా దాంట్లో ఏ సంఘం ఉన్నా ఏ నాయకత్వాలు ఉన్నా కానీ అందరం కూడా ఐక్యంగా పోరాటం చేసి మా యొక్క నాయకులను గెలిపించుకునేటువంటి దిశగా మేము ప్రయత్నం చేస్తాం రైట్ అండి ఇప్పటి వరకు మీరు చేసిన పని అదే దాదాపుగా ఏంటంటే మీ నాయకుడిని అంటున్నారు సో నాయకుడు కాస్త గెలిచిన తర్వాత పార్టీ లోబడి ఆయన పనిచేస్తున్నాడు ఒకళ్ళ పార్టీ సిద్ధాంతాలకు లోబడి పనిచేస్తున్నాడు అన్న విషయం మీకు ఏమన్నా తెలిసిందా అవును అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవానికి మీరు అన్నట్టుగా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కొంతమంది దళిత నాయకులు ఉన్నప్పటికీ కూడా ఆయా రాజకీయ పార్టీల్లో ఉంటూ వారు ఉన్నటువంటి పరిస్థితులకు లోబడి ఆ రాజకీయ పార్టీ యొక్క ఆధిపత్యానికి లోపడి ఇలా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది మేము కూడా ఇలా మా నాయకులను ఇప్పటికే ఉన్నటువంటి నాయకులను కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మా హక్కులకు మా ప్రతినిధులుగా మీరు అక్కడ ఎన్నుకోబడ్డారు ఇవాళ జనరల్ సీట్లో గెలవలేదు ఇవాళ రిజర్వేషన్ ఇచ్చినటువంటి బాబాసాహెబ్ ఇచ్చినటువంటి స్థానంలో ఇలా మీరు నిలబడడం జరిగింది మీరు గెలిచిర్రు అందరి ఓట్ల సహకారంతో గెలిచిర్రు కానీ మా యొక్క ప్రతినిధులుగా మీరు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు మా హక్కుల సాధన కోసం మీరు కృషి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అటువంటి నాయకులనే మేము కొత్తగా సరైనటువంటి నవతరం నాయకులను కూడా మా సంఘం తరఫున మా ఆర్గనైజేషన్ తరఫున తయారు చేసి రాబోయే రోజుల్లో జాతిని పునరుద్ధరించే దిశగా ఉండేటువంటి సామాజిక స్పృహ ఉన్నటువంటి నాయకులను తయారు చేసే దిశగా మా హక్కుల సంఘం కృషి చేస్తుందని చెప్పేసి సందర్భం సందర్భంగా తెలియదు ఇంకొక విషయం కూడా మరి ఇప్పటికే ఇతర కులాల్లో కూడా ఒక మార్పు వచ్చింది ఒక ఉద్యమం వచ్చింది ఉద్యమ కిరటాలు ఇప్పటికీ లేచిపడుతున్నాయి సో ఓట్లు మావి సీట్లు మీవా అనుకుంటూ సో ఈ యొక్క ఉద్యమ నినాదాలు అనేవి మరి ఎంతవరకు నిలిచే అవకాశం ఉంటారు వాస్తవమే ఎందుకంటే ఒక డెబ్బై సంవత్సరాలు దాటిపోయింది ఇలా సంవత్సరం ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ నాయకుడు వచ్చి ఏం చేస్తారు ఆ నాయకుడు వచ్చి మాకు మాకు బాగు చేస్తారేమో ఏమో అనేటువంటి పరిస్థితి చూస్తూ వస్తాం ఐదేళ్ళకు పరీక్ష 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 సమయంగా మారుతూ ఎవరిచ్చేటువంటి తాయిలాలకు లొంగి వీరు వచ్చి బాగా చేస్తారో వారు వచ్చి బాగా చేస్తారో అని చెప్పేసి మా వాళ్ళు ఆశలతో చూస్తూ ఉన్నారు కానీ ఇప్పటికి కొంత అయింది మా జాతులు కొంతవరకు చైతన్యం కావాలని కావడం కావడం జరిగింది ఇవాళ మేము ఒకటే అనుకుంటున్నాము ఇవాళ వచ్చేటువంటి రోజుల్లో ఇక మీ రోజులు సరిపోయినాయి మీరు ఇచ్చినటువంటి ఏ నాయకుడు వచ్చినా మాకు పొరగెట్టింది ఏం లేదు మీరు బాగుపడడం తప్పితే కాబట్టి ఓట్లు మావి సీట్లు మీవా అనేటువంటి నినాదం ఇలా ప్రతి బీసీఎస్సీ ఎస్టీల్లో ఇలా రావడం జరుగుతుంది రాబోయే రోజుల్లో పట మా మేమెంతనో మాకంత మీరెంతో మీకెంత మరి ఓట్లు మావే సీట్లు మావే అనేటువంటి పరిస్థితి కూడా రాబోయే రాబోయే రోజుల్లో రాబోతున్నది మరి ఆ దిశగా చైతన్యం చేసే దిశగా మా సంఘం కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తారు రైట్ బైరి వెంకటేష్ గారు అదేవిధంగా మరి ఆదిమూల వెంకటేష్ గారు మరి మీరు సో సామాజిక వర్గానికి ముఖ్యంగా సమాజానికి సో బహుజన కులానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు ఒకటే అండి ఏదున్నా కూడా మన బహుజనులందరూ కలిసి ఏకతాటి మీద ఉండి ఇప్పుడు గ్రూపులు కాకుండా మన పని మరొకొచ్చేవారికి ఒక ఐక్యత చాటిస్తేనే గవర్నమెంట్ని కానీ రాజకీయ నాయకులు కానీ ఏదన్నా కూడా వాళ్ళు భయపడి మన పనులు చేయగలుగుతారు కానీ మనము విడిగా విడిపోయి ప్రభుత్వాలకు ఉంది కానీ అది ఎలక్షన్ల వరకే ఉంటుంది అది ఎలక్షన్ల తర్వాత మళ్ళీ ఐదేళ్లకు వస్తుంది కదా అప్పుడు చూద్దాం ఇప్పుడు ఉదాహరణ చూసుకోండి ఉప ఎన్నికలు వచ్చినాయి మొన్న నాగార్జున సార్ వచ్చి ఒకటి అన్నారు ఇప్పుడు ఏది హుజరాబాద్ వచ్చారు దళిత బంధు పెట్టారు దళిత బంధు అంటే టైం వచ్చేసరికి ఇంత వేసేస్తే వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటా అంటారు మనకి ఇదే తృప్తి మాకు ఏ రేపు రావాలి నాయకులు అలవాటు చేశారు వాళ్ళు అలవాటు పడ్డారు కాబట్టి అవి మానుకోవాలి మనది ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నాడు ఒకటే మాట నీకు ఓటు ఒక్కో ఆయుధం ఇచ్చా ఆ ఓటు హక్కు ఆయుధంతో నిధు నువ్వు నిలిపించుకో అన్నాడు మనం దాని ప్రకారం వెళ్దాం మనది కాదు మనం ఎన్నుకున్న వాళ్ళని కూడా అందరికీ డెవలప్మెంట్ గా మనం తీసుకోవాలి ఆలోచన చేయాలి ఈ గ్రూపులు అనేది పెట్టుకోకుండా అందరం ఒక తాటి మీదకి వచ్చి మన నినాదానం మనకి ఎందుకంటే ఎన్నో రిజర్వేషన్ కల్పించిన మన మహాన్భావుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఆలోచనలు ఆచరణతో మంగడబోతే ఎవరినైనా కూడా మనము తలదించుకుంటా చేసి మన పనులు మనం తలెచ్చుకుంటా మనం చేసుకుందాం ప్రభుత్వానికి గట్టిగా నిలబడదామని ఒకటి చెప్పడం జరుగుతుందండి రైట్ అంటే ఈ నినాదాన్ని మరి భుజానికి ఎత్తుకునేది ఎంతమంది సో దాన్ని నెత్తికెత్తుకునేది ఎంతమంది అమలు చేసేది ఎంతమంది అంటారు అంటే ఇప్పటికే మరి ఒక వర్గమేమో ఏబీసీడీ కావాలంటున్నారు మరొక వర్గం ఏబీసీడీ వద్దు అంటున్నారు సో ఇంకొన్ని వర్గాలేమో ఉప కులాలని గుర్తించండి అంటున్నారు ఇంకొన్ని కులాలేమో ఉన్న కులాలని గుర్తిస్తే చాలు అంటున్నారు సో ఇన్ని వేరియేషన్స్ ఉన్నప్పుడు మీరు అనుకుంటున్నా మీరు కావాలనుకుంటున్న ఆ కోరికలు నెరవేర్తాయి అంటారా డెఫినెట్గా ఎందుకంటే ఇప్పుడు గతంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు కాలంలో మార్పు వచ్చింది చైతన్యం కూడా మారింది ఇంకా మారవలసినటువంటి అవసరం ఉన్నది ఇలా వర్గీకరణ ఉద్యమం పేరుతోటి ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఇలా మన ఉద్యమం తెలంగాణ ఉద్యమం స్థాయిలో చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉన్నది మరి ఇప్పుడు వచ్చే వరకు ఇలా పరిస్థితి వర్గీకరణ అంశం అనేటువంటిదే లేదు మన యొక్క శక్తియుక్తులన్నీ కూడా కొన్ని సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి తెలియజేసినాం ఒక దళితులుగా పోరాటం చేస్తే ఎట్లుంటుంది అనేటువంటిది చూపించినాం అందులో ఉపకులాలు భాగస్వామ్యమేని రకరకాల పోరాటాలు చేసారు కానీ ఇప్పటికీ మళ్ళీ ఆ అంశం అనేటువంటి పక్కదారు పట్టినటువంటి పరిస్థితి ఉన్నది ఇలా ఉపకులాలకు ఇలా వర్గీకరణ అనేటువంటిది ఉపకులాలకి అవసరం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకంటే ఉన్న స్థానాలను పంచుకోవాలంటే దానిలో ఎవరో ఏ వర్గం ఉన్నటువంటిది తేలవలసినటువంటి అవసరం ఉన్నది సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో జనాభా వాళ్ళకి ఎక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళకి అవసరం లేదు కానీ ఇలా ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది ఉపకులాలకు చాలా అవసరం సో ఇట్లా మనకు రాబోయే రోజుల లోపల మరింత చైతన్యం తీసుకొచ్చి ఈ సమాజంలోపట ఈ కులాలకు గుర్తింపు తీసుకొచ్చి ఈ కులాల యొక్క ఉనికిని ప్రభుత్వానికి ఇలా సమాజానికి అన్ని పార్టీలకు కానీ వ్యవస్థలకు కానీ ఈ ఉపకులాలు కూడా ఉన్నాయి దళితులలో అనేటువంటి నినాదాన్ని ఇలా మేము ఇవ్వదలుచుకున్నాం ఖచ్చితంగా ఆ గుర్తింపును తీసుకొస్తాం దానికి సంబంధించినటువంటి మా హక్కులను మా వాటాను సాధించుకునే దిశగా చైతన్యం చేసే దిశగా ప్రతి జిల్లాలో కూడా ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి జెండా ఎగరేస్తాం రాబోయే రోజుల్లో విద్యా ఉద్యోగ రాజకీయ పరంగా మా హక్కులను సాధించుకునే దిశగా ఎస్సీ ఉపకూలాల హక్కుల పోరాట సమితి పనిచేస్తుంది ఇలా దాడులు కనుక చూసుకున్నట్లే విపరీతమైనటువంటి దాడులు ఇలా ఉపకులాల మీద జరుగుతున్నాయి అయినా కూడా ఏ దళిత పెద్ద అన్నలుగా చెప్పుకున్నటువంటి నాయకులు ఈ ఉపకులాల మీద జరిగినటువంటి సందర్భాల్లో ఎక్కడ కూడా మరి దాన్ని భుజానకెత్తుకున్నటువంటి పరిస్థితి లేదు ఇప్పటి కూడా కేసులు ఎఫ్ఐఆర్ కూడా కానటువంటి పరిస్థితి పట్టించుకునేటువంటి పరిస్థితులు వీటన్నిటికి కూడా కారణం ఏంటంటే మా యొక్క ఉనికి ఇలా కోల్పోవడం వాళ్ళని నమ్ముకొని కొంతమంది వాళ్ళు ఎంబడ దిరుక్కుంటా అప్పటి మనం ఏదో పబ్బం గడిపి వచ్చి మా మా వర్గాలను మేమే ఇలా మేము తక్కువ చేసుకున్నటువంటి పరిస్థితి ఇవన్నీ మాకు అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఈ దాడులు జరిగినా కానీ ఇంకా ఇటువంటి ఏ కేసులు జరిగినా ఏదైనా కానీ ఇలా మాకు చెప్పుకోవడానికి ఒక కమిషన్లో ఒక సభ్యుడు లేడు

అందులో ఉన్న మిగతా ఎనిమిది మంది సభ్యులు కూడా ఎనిమిది మంది సభ్యులలో ఒక ఉపకులాల సభ్యులు లేడు ఆ మనకు సంబంధించిన కేసులు వస్తే పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఆ కమిషన్ సభ్యులు మరి ఎవరు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సో కాబట్టి కనీసం జిల్లా స్థాయిలో డీవీఎంసీలు ఉంటుంది జిల్లా డిస్టిక్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్స్ అందులో కూడా ఉపకులాలకు సభ్యులు లేరు ఎందుకంటే మా నాయకత్వాలను అందుకనే ఈ ఉద్యమాన్ని ఇలా ప్రభుత్వానికి కానీ సమాజానికి కానీ పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఒక ఉద్యమ మా యొక్క కులాల యొక్క బలమేందో చూపించడానికి మా ఉపకులాల హక్కుల పోరాట సమితి పనిచేస్తుంది ఈ ఏదైతే ఎస్సీ ఎస్టీ కమిషన్లో కావచ్చు రాబోయేటువంటి కార్పొరేషన్లో కావచ్చు రాబోయేటువంటి చట్టసభల్లో కావచ్చు ఉపకులాల కం కంపల్సరీగా తప్పకుండా ఇలా వాటా పొందే వరకు చేయడం జరుగుతుందని సందర్భంగా రైట్ గారు గారు మచ్ మొత్తానికి ఎస్సీ నుంచి మరి గుర్తించి వారిని సైతం మరి అభివృద్ధి పదాల్లో నడిపించవలసిన అవసరం నేటి లేకపోతే రాబోతున్న రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వారి యొక్క దృష్టిలో పెట్టుకొని సో వీరిని కూడా మరి అందరితో పాటుగా సమన్యాయం చేకూర్చే దిశలో మరి వారిని కూడా ముందుకు తీసుకెళ్లాలని వారు కోరుకుంటున్నారు ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్ మరో డిస్కషన్ మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ కీప్ వాచింగ్ If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.